హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గొప్ప శుభవార్త. సో ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్ అకాడమీలో మీరు ఫ్రీగా ఆన్లైన్ క్లాసెస్ అయితే వినవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఆల్మోస్ట్ చాలా వరకు కూడా మనకి ఇక్కడ డెమో క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి, ఓకేనా. ప్రతిరోజు ఒక షెడ్యూల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే మనకు కంపల్సరిగా టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి సో ఫ్యాకల్టీ అయితే మనకు అవసరం. సో ఇందులో మనకి చాలా క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో స్పెషల్ క్లాసెస్ ఫెస్టివల్ ఏపీపీఎస్సీ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో షెడ్యూల్ అయితే పగడ్బందీగా ఉంది ఫ్రెండ్స్. రెండు గంటల నుంచి స్టార్ట్ చేస్తే మనకు సో నైట్ వరకు కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ప్రత్యేకమైన సబ్జెక్ట్స్ పైన క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇవన్నీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. సో మీరు అందరూ కూడా చూడండి ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్డేట్ చేస్తాను. లక్ష్యం పేరుతో ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎప్పటి అంటే నవంబర్ 18 నుంచి, ఓకేనా. గ్రూప్ 1 గ్రూప్ 2కి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్ క్లాసెస్ అయితే, ఓకేనా. అందరూ కూడా చూడండి. టార్గెట్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో యాజ్ యూజువల్గా ప్రతిరోజు నైట్ 8 గంటలకి T20 ఛాంపియన్షిప్ లాగా క్లాస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. డైలీ టెస్ట్ లాగా అనాలిసిస్ కూడా 8:30కే మనకు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఏంటి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అందరూ కూడా చూడండి ఫ్రెండ్స్. జనరల్ స్టడీస్లో భాగంగా ఈరోజు 253వ భాగాన్ని మనము చర్చించుకుందాం ఫ్రెండ్స్. ప్రతిరోజు క్లాస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ టైంలో లేదా ఆఫ్టర్నూన్ టైంలో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది, గమనించాలి. అంతేకాకుండా ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి PDF మెటీరియల్ ఆన్లైన్ ఎగ్జామ్, సో ఈ వీడియో ఫస్ట్ కామెంట్లో పిన్ చేయబడి ఉంటుంది, ఓకేనా. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. వందే మాతరం ఉద్యమ కాలంలో బిపిన్ చంద్రపాల్ సమావేశాలకు మద్రాసులో ఎవరు అధ్యక్షత వహించేవారు? ఆన్సర్ ఆప్షన్ 2 టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఓకేనా. నెక్స్ట్ వన్, పెది నందిపాడు ఫిర్కాలో పన్ను నిరాకరణ ఉద్యమం ప్రారంభించిన తర్వాత ఆ పన్నులు వసూలు చేయడానికి మద్రాసు ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఆన్సర్ థామస్ రూథర్ఫర్డ్. ఎవరు ఫ్రెండ్స్? థామస్ రూథర్ఫర్డ్. నెక్స్ట్ వన్, రాజమండ్రి సమీపంలోని సీతానగరంలో గౌతమి సత్యాగ్రహ ఆశ్రమము స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్యము. నెక్స్ట్ వన్, లండన్ నుండి వెలువడే ది టైమ్స్ పత్రికలో సమీక్షించిన కందుకూరి వీరేశలింగం గారి నవల పేరేంటి? ఆన్సర్ రాజశేఖర చరిత్ర. నెక్స్ట్ వన్, 1928లో ప్రభుత్వం కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాల్లో భూమి పన్నును 18.7% పెంచిన ఆ తరువాత దీనికి వ్యతిరేకంగా రైతులు ఎవరి నాయకత్వంలో ఆందోళన చేశారు? ఆన్సర్ టంగుటూరి ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో. నెక్స్ట్ వన్, భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడానికి సమర్థులైన నాయకులను రాజకీయాలలోనికి తేవడమే లక్ష్యంగా కొన్ని సంస్థలు నెలకొల్పారు. వీటిలో మొదటిగా చెబుతున్నటువంటి రామనీడు రాజకీయ పాఠశాలని నిడుబ్రోలులో ఎన్జీ రంగ ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 1933లో. నెక్స్ట్ వన్, సాధారణ బ్రహ్మ సమాజానికి అనుబంధంగా 1882లో మద్రాసులో లాంఛనంగా ప్రారంభించిన దక్షిణ భారత సమాజానికి కార్యదర్శి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 మన్నభ బుచ్చయ్య పంతులు గారు. నెక్స్ట్ వన్, స్త్రీల సమస్యలను చర్చించి స్త్రీ విద్యను ప్రోత్సహించిన బృందావన శ్రీ సమాజాన్ని 1902లో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? బృందావన శ్రీ సమాజము. ఆన్సర్ ఆప్షన్ 2 మచిలీపట్నంలో. మూఢనమ్మకాలపై వ్యతిరేక ప్రచారము వ్యవహారిక భాషలో పత్రికా రచన అనేటువంటి లక్ష్యాలతో 1940లో కాగడా అనేటువంటి వారపత్రికను ప్రారంభించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 తాపి ధర్మారావు గారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించిన నాటకము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 పాంచాలి పరాభవము. నెక్స్ట్ వన్, ఆంధ్ర మహాసభ మొదటి సమావేశంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానంపై ప్రజాభిప్రాయాన్ని స్వీకరించేందుకు ఎవరి అధ్యక్షతన ప్రచార సంఘాన్ని ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 కొండా వెంకటప్పయ్య గారు, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనం చెప్పుకునేది ఏంటి ఫ్రెండ్స్? ఇది సో ఇదేంటంటే ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర, స్వతంత్రోద్యమంలో ఆంధ్రప్రదేశ్
జాతీయోద్యమకారుల పాత్ర ఏంటి అనే అంశము. అన్ని పోటీ పరీక్షలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచే బిట్స్ అనేవి దిగుతూ ఉంటాయి ప్రతిసారి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. ఢిల్లీ కౌన్సిల్ ఆఫ్ స్టేట్లో 1946 ఫిబ్రవరి 27 ఎవరు ప్రవేశపెట్టిన ఆంధ్ర రాష్ట్ర తీర్మానంను ఆమోదము పొందింది లేదా ఆమోదింప చేశారు? 13వది ఆప్షన్ 1 తిరుమల రావు. నెక్స్ట్ వన్, కృష్ణానది నీటిని తమిళనాడుకు తరలించే ఉద్దేశంతో ప్రారంభించిన కృష్ణ పెన్నా ప్రాజెక్టును పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ లేదా కమిషన్ ఏంటి? ఆప్షన్ 3 కోస్లా కమిషన్. నెక్స్ట్ వన్, మద్రాసు శాసనమండలి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి సంబంధించిన తీర్మానాన్ని ఎప్పుడు ఆమోదించింది? ఆప్షన్ 2 1927. నెక్స్ట్ వన్, శ్రీబాగ్ ఉడంబడిక తర్వాత నూతనంగా ఏర్పడిన రాయలసీమ మహాసభ మొదటి సమావేశము ఎక్కడ జరిగింది? 16వది ఆన్సర్ ఆప్షన్ 4 ఆధోనిలో జరిగింది. ఆధోని. నెక్స్ట్ వన్, ఆంధ్ర రాష్ట్రంలో 1954 టంగుటూరి ప్రకాశం ప్రభుత్వము ఏ కారణంగా కూలిపోయింది? ఆన్సర్ ఆప్షన్ 1 మద్యపాన నిషేధం కారణంగా. నెక్స్ట్ వన్, 17వది ఎస్ మద్యపాన నిషేధం కారణంగా. ఆంధ్రప్రదేశ్లో 1956 నవంబర్ 1 ఏర్పడిన మొదటి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 4 తిమ్మారెడ్డి. ఓకే, తిమ్మారెడ్డి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో 1956 నవంబర్ 1 ఏర్పడిన మొదటి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఎస్ తిమ్మారెడ్డి. కంప్లీటెడ్ రైట్. నెక్స్ట్ వన్, విశాలాంధ్రను సాధించే లక్ష్యంతో 1949 నవంబర్లో ఎవరి నేతృత్వంలో విశాలాంధ్ర మహాసభ రూపొందించబడింది? ఆన్సర్ ఆప్షన్ 2 అయ్యదేవర కాళేశ్వరరావు. నెక్స్ట్ వన్, ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ సమావేశము మొదటగా ఏ సంవత్సరంలో బహిరంగంగా జరిగింది? 20వది ఆప్షన్ 4 1943. నెక్స్ట్ వన్, 1956 నవంబర్ 1 1968 మార్చి 31 మధ్య తెలంగాణ ప్రాంత ఆదాయ మిగులుకు సంబంధించి 1969 ఏప్రిల్లో నియమించిన కమిటీ ఏది? 21వది ఆన్సర్ ఆప్షన్ 3 ఏంటది? వశిష్ట భార్గవ కమిటీ. నెక్స్ట్ వన్, శ్రీకాకుళ సాయుధ పోరాట సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 కాసు బ్రహ్మానందరెడ్డి. నెక్స్ట్ వన్, ఆంధ్రదేశంలో కళ్ళు సారాల నిషేధానికి అవిశ్రాంతంగా పాటుపడిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 వెనెలకంటి రాఘవయ్య గారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. 24వది ఫ్రెండ్స్ చూద్దాం. 24వది చూద్దాం. 1వది, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? ఇది రాజమహేంద్రవరము. 2006 ప్రారంభించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము 1981 ఎక్కడ ప్రారంభించారంటే అనంతపురంలో. నెక్స్ట్, రాయలసీమ విశ్వవిద్యాలయము 2008 ఎక్కడ ప్రారంభించారంటే కర్నూలు. అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఎక్కడ ప్రారంభించారు? కడపలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 25 ఆప్షన్ 4 1996. నెక్స్ట్ వన్, తీజ్ పండుగను జరుపుకునే గిరిజన తెగ ఏది? ఈ పండుగను శ్రావణ మాసంలో జరుపుకుంటారు ప్రతి సంవత్సరము. ఆన్సర్ ఆప్షన్ 1 లంబాడీలు లేదా బంజారాలు అని పిలుస్తారు వీళ్ళని. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ సంచార జాతుల్లో ఒకరిగా చెబుతున్న వీరు ఎద్దును చిరుగంటలతో అలంకరించి దాని చేత ఆడిస్తూ జీవనోపాధి కోసం గ్రామాలు సందర్శిస్తూ ఉంటారు. సో వారు ఎవరు మరి? ఆన్సర్ ఆప్షన్ 1 గంగిరెద్దుల వాళ్ళు. వీరినే నందివాలాలు అంటారు. నెక్స్ట్ వన్, అవివక్త ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలనా కాలంలో 1973 ముల్కీ నిబంధనల రద్దు కోసము కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకము? 28 ఆప్షన్ 1 6 సూత్రాల పథకము. నెక్స్ట్ వన్, క్రింది వారిలో ఎవరు అవివక్త ఆంధ్రప్రదేశ్కి 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవారందరూ. నీలం సంజీవారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రిచెన్నారెడ్డి. నెక్స్ట్ వన్, అవిభక్త ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ సమితులను రద్దు చేసి వాటి స్థానంలో మండల ప్రజాపరిషత్లను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి? 30వది ఆప్షన్ 3 నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు. ఆంధ్రప్రదేశ్లో వరకట్న నిషేధ చట్టాన్ని ఎప్పుడు చేశారు? 31 ఆప్షన్. సో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు చేశారు అంటే 1958 చేయడము జరిగింది.
నెక్స్ట్ వన్ ఆంగ్లంలో గోల్డ్ స్మిత్ రాసినటువంటి వికార్ ఆఫ్ వేక్ఫెల్డ్ నవల ఆధారంగా కందుకూరి వీరేశలింగం గారు ఏ నవల రాశారు? 32 ఆప్షన్ వన్ రాజశేఖర చరిత్ర. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి కట్టమంచి రామలింగారెడ్డి తర్వాత ఉపకులపతి ఎవరు? ఉపకులపతి అంటే ఎవరు? వైస్ ఛాన్సలర్. 33 ఆప్షన్ 2 సర్వేపల్లి రాధాకృష్ణన్. దక్షిణ భారత ప్రజల సంఘము 1917 ఫిబ్రవరిలో ప్రారంభించిన ఆంగ్ల పత్రిక ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ వన్ జస్టిస్. నెక్స్ట్ వేమవరపు రామదాస్ పంతులు అధ్యక్షతన గోదావరి కృష్ణ గుంటూరు జిల్లాల సంయుక్త సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 1912. నెక్స్ట్ వన్ భారత వ్యవహారాల కార్యదర్శి మాంటెక్ నెక్స్ట్ భారత వైస్రాయ్ జేమ్స్ ఫోర్డ్ 1917 రాజ్యాంగ సంస్కరణల విషయమై మద్రాసును సందర్శించినప్పుడు ఆంధ్ర మహాసభ తరపున ఒక ప్రతినిధి వర్గము ఎవరి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ ఆవశ్యకత నివేదికను సమర్పించారు? 36 ఆప్షన్ 4 న్యాపతి సుబ్బారావు. నెక్స్ట్ వన్ అభినవతికన అనేటువంటి బిరుదు గల ఈ ఆంధ్రుడు కొంతకాలంగా గాంధీతో పాటు సబర్మతి ఆశ్రమంలో ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 తుమ్మల సీతారామమూర్తి. నెక్స్ట్ వన్ ఆంధ్రదేశంలో తొలి దివ్య జ్ఞాన సమాజ శాఖ ఎక్కడ ప్రారంభమైంది? 38 ఆప్షన్ 3 నెల్లూరులో. నెక్స్ట్ వన్ రాయలసీమ మహాసభ మొదటి సమావేశము 1934 జనవరిలో ఎవరి అధ్యక్షతన జరిగింది? ఆప్షన్ 2 నెమలి పట్టాభి రామారావు గారి అధ్యక్షతన జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి జనరల్ స్టడీస్ క్లాస్. ప్రతిరోజు కూడా ఏదో ఒక క్లాస్ అయితే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. బెస్ట్ రివిజన్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు లాంగ్ టర్మ్లో ఎపిపిఎస్సీ కావచ్చు, కానిస్టేబుల్ ఎస్ఐ కావచ్చు, ఇలాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి చాలా ఇంపార్టెంట్. సో అంతేకాకుండా ఫ్రెండ్స్, అన్అకాడమీ యాప్లో అయితే మనకి టాప్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారు ఫ్రెండ్స్. మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు చాలా చాలా ముఖ్యమైనది. సో ఇక్కడ మనకు 7000కి సో ఇక్కడ మనకు కోర్స్ అయితే లభిస్తుంది ఫ్రెండ్స్. మన యొక్క కోడ్ ఆర్కే టీ టెన్. ఈ కోడ్ కనుక మీరు యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అంతేకాకుండా దీనిపైన మనకి ఏముంటుందంటే ఏంటి అంటే దీనిపైన మనము పేమెంట్స్ అనేవి ఈఎంఐ రూపంలో కూడా పే చేసుకునే సౌలభ్యాన్ని కూడా కల్పించడం జరిగింది. ఒకేసారి పే చేయాలంటే కూడా కొంచెం కష్టం కాబట్టి ఈఎంఐల రూపంలో కూడా మనం పే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్రతిరోజు కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు రిలేటివ్గా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా మీకు అందజేస్తూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.